ఏయ్, నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎవరు చెప్పారు? అంతేకాని నేను ఎందుకు వచ్చానో అడగవా? సరే, ఎందుకు వచ్చావు? నేను ఫోన్ చేస్తే తీయవు, మీ ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు లేవని చెప్తున్నారు. ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? పోయిన నెల నాతో ముంబై రమ్మంటే ఎందుకు రాలేదు? ముందు నన్ను పెళ్లి చేసుకో, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అంత రిస్క్ నేను చేయలేను కానీ వెళ్ళిపో. ఎక్కడికి పోవాలి? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. చేసుకో, నేనేమి ఆబ్జెక్షన్ చెప్పడం లేదుగా. నువ్వెందుకు చెప్తావు? ప్రేమ దోమని నా వెంటపడి నన్ను ప్రేమించేటట్టు చేసుకున్నావు. ఫైనల్ గా నాతో నీ కోరిక కూడా తీర్చుకున్నావు. ఇప్పుడు నా అవసరం తీరిపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మన ఇద్దరు గురించి నేను ఎవరికి చెప్పను గానీ, వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకో. పో. అయితే నన్ను పెళ్లి చేసుకున్నట్టు ఏంటి వీడు అని ఆశ్చర్యపోతున్నావా? ఇదే నా రియల్ క్యారెక్టర్. నాకు ఏ అమ్మాయితో నచ్చుతుంది, దాంతో ఎలాగైనా నా కోరిక తీర్చుకునే మంచి అలవాటు నాడు. అందుకోసం ఏమైనా చేస్తాను, ఎన్ని డ్రామాలైనా ఆడతాను. ఇదిగో నువ్వు నన్ను తప్పు వచ్చిన వేకు, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, చూస్తూ ఉండు. ఏం చేస్తావే? నీకు అన్యాయం జరిగిందని నా ఇంటి ముందు మొన్న పోరాటం చేస్తావా? లేక నీ చావుకి నేనే బాధ్యుడని లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంటావా? లేక నన్ను చంపేసి జైలుకి వెళ్తావా? ఈ మూడిట్లో నేను దేనికైనా రెడీ. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి నీ చేతనైంది చేసుకుంటా.